సాధారణంగా వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ ఒత్తిడిలో ఉన్నప్పుడు పని చేయవు కాబట్టి ముందు ఒత్తిడి తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలి ఒకవేళ సైకియాట్రిక్ ఇష్యూ ఉంటే వి హావ్ టు స్టార్ట్ దేర్ సో జనరల్ ట్రీట్మెంట్ ఏముంటుందంటే సెల్ఫ్ ఎస్టీమ్ బిల్డింగ్ ఉంటుంది బాడీ ఇమేజ్ కరెక్షన్ ఉంటుంది అండ్ కొందరికి దే హావ్ దిస్ ఓవర్ అంటే ఫుడ్ అడిక్షన్ ఎలా ఉంటుందంటే కొందరికి బాడీని ఎస్థెటిక్ గా మార్చాలి అని ఓన్లీ ఎగ్స్ కానివ్వండి లేకపోతే ఒక ప్రోటీన్ ఐటెం కానివ్వండి లేకపోతే వెయిట్ లాస్ ఐటెం కానివ్వండి దానికి అడిక్షన్ అయిపోయి దే విల్ బి అబ్నార్మలీ థిన్ సో ఫుడ్ అడిక్షన్ ఉన్న వాళ్ళందరూ లావుగా ఉంటారు అనుకోవడం అది తప్పు కొందరు అబ్నార్మల్ గా థిన్ గా కూడా ఉంటారు సో ఒకవేళ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వి ట్రై టు వర్క్ అవుట్ ది బేసిక్ సైకలాజికల్ ఇష్యూస్ వ్యాయామంతో కూడిన డైట్ ప్లాన్ క్రమం తప్పక ఫాలో అవుతూ పళ్ళు కూరగాయలు సాలడ్స్ ముడి ధాన్యాలు డ్రై ఫ్రూట్స్ ఆహారంలో భాగం చేసుకున్నప్పుడే క్రమంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది ఊబకాయం ఓ టైం బాంబ్లా టిక్ టిక్ మంటోంది నిమిషాలు గంటలు రోజులు గడిచిపోతున్నాయి జరగాల్సిన నష్టం కూడా జరిగిపోతుంది మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది ఎప్పటికప్పుడు వెయిట్ చెక్ చేసుకోండి క్యాలరీలపై అవగాహన పెంచుకోండి ఏం తినకూడదో ఏం తినాలో నాలెడ్జ్ పెంపొందించుకోండి బీ అవేర్ అండ్ బీ కేర్ఫుల్ డోంట్ ప్లే విత్ యువర్ లైఫ్ ఇదే ఇవాళ 30 మినిట్స్ చూస్తూనే ఉండండి టీవీ